సీఎం కేసీఆర్ శాఖలో భారీ కుంభకోణం బయటపడింది. అక్రమాల పుట్టగా తెలంగాణ సమాచార శాఖ మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్ వద్దే ప్రస్తుతం సమాచార శాఖ ఉంది. ఏజెన్సీల పేరుతో కోట్లు దండుకుంటున్నారు కొంతమంది సిబ్బంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. సర్కారుకు తెలియకుండానే కోట్లు కాజేస్తున్నారా? నిజంగా ఈ కోట్లు కాజేస్తుంటే మరి సీఎం కేసీఆర్ వద్దే ఈ మంత్రిత్వ శాఖ ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరి ఏం చేస్తున్నారు అన్న అనుమానాలు వెల్లువెత్తా ఉన్నాయి. సమాచార శాఖలో ఉద్యోగులు లంచావతారులుగా మారారు. ఈ మధ్య వాళ్ళకు సంబంధించిన దాదాపు 12 కోట్ల రూపాయలు వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఆధారాలు బయటపడ్డాయి. ఆవిర్భావ దినోత్సవాల పేరుతో 12 కోట్లు అధికారులు బొక్కేశారు అని జరుగుతూ ఉంది. ప్రచారం చేయకుండానే చేసినట్టుగా కట్టు కథలు అల్లి అమెరికా కంపెనీతో అధికారులు కుమ్ముక్కై వాళ్ళు ఈ 12 కోట్ల రూపాయలను తమ వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించుకున్నారు. దీనికి సంబంధించి అమెరికా అధికారుల దర్యాప్తులోనే ఈ స్కామ్ బయటపడింది. తాజాగా వెలుగులోకి నకిలీ బిల్లులు కూడా వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. 2015-17 మధ్య కాలంలో దాదాపు 12 కోట్ల రూపాయలను ఐఎన్పిఆర్ ఉద్యోగులు దోపిడీ చేశారు. పత్రికలకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి మేము యాడ్స్ ఇస్తాము అని చెప్పి నిబంధనలను ఉల్లంఘించి పత్రికలకు కాకుండా కొంతమంది తమ ఏజెంట్లుగా వ్యవహరించే ఏజెన్సీలకు అనుకూల మీడియాకు ప్రకటనలు ఇచ్చి ప్రభుత్వం నుంచి ఎక్కువగా మొత్తాన్ని లాగేసుకొని ఆ పత్రికలకు అందులో సగం నిధులను కూడా కేటాయించకుండా దాదాపు 12 కోట్ల రూపాయలను అధికారులు లోపలేశారు అని చెప్పి ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో అమెరికా అధికారులు ఈ దర్యాప్తు చేస్తే అందులో 12 కోట్ల రూపాయలను కేవలం ఈ 2 సంవత్సరాల్లో, అది కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించి 12 కోట్ల రూపాయలను ఈ అధికారులు నొక్కేసినట్టుగా తేటతెల్లమవుతుంది. కేవలం 2 సంవత్సరాల కాలంలోనే 12 కోట్లు గాయబ్ చేశారంటే 7 ఏళ్ల కాలంలో ఎంత గాయబ్ చేశారు, ఎంత వారు లోపలేశారు అన్న దానికి సంబంధించిన దర్యాప్తు ప్రభుత్వం చేపడితే కనుక దోషులు దొరికే అవకాశం ఉంది. కానీ స్వయంగా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ శాఖ కావటం వల్ల అక్కడ అవినీతి బయటపడితే మొత్తము రాష్ట్ర ప్రభుత్వానికే ఒక పెద్ద మచ్చగా మారుతుంది. కేసీఆర్ ఇమేజ్కు కొంత ఇబ్బందిగా మారుతుంది అన్న ఉద్దేశంతో ఈ నివేదికను కానీ ఈ స్కామ్ను కానీ తొక్కిపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది అన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో దీనికి సంబంధించి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు సీనియర్ జర్నలిస్ట్ కప్పరప్రసాద్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి ఈ చర్చను కొనసాగించే ప్రయత్నం చేద్దాం. కప్పరప్రసాద్ గారు నమస్తే అండి. సార్, ఏం సార్ ఈ సమాచార శాఖ అనేది ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఫలాలు ప్రజలకు చేరాలి, అర్హులకు లభించాలి అని చెప్పి ఒక సమాచార వారధిగా ఉండాల్సిన ఈ సమాచార శాఖలో ఈ 12 కోట్ల స్కామ్కు సంబంధించిన అప్డేట్స్ ఏంటండి? అసలు నిజంగా ఇది బాధాకరం కాదా? రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా విడిచిపెట్టకుండా, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అంటే ఒక పండగ, ఈ పండగలో కూడా ఈ పైసలను ఎందుకు వదలట్లేదు ఈ ప్రభుత్వ అధికారులు, దాని తర్వాత ఈ ప్రభుత్వము? అంటే ఇది పెద్దగా మనం గమనించేది ఏంటంటే, ఇది అవినీతి భారీ ఎత్తున జరిగింది అనేది వాస్తవం. ఓకే, దానికి సంబంధించి కొన్ని ప్రభుత్వానికి లేదా టీఆర్ఎస్ పార్టీకి లేదా కేసీఆర్ కుటుంబీకులకు, కేసీఆర్ సంబంధించిన మీడియా సంస్థలు కొన్ని ఉన్నాయి, వాటి హస్తం ఏమైనా ఇందులో ఉందా అన్నది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా పత్రికలకు యాడ్స్ ఇస్తామనేటువంటి పేరుతోటి కొన్ని విదేశీ మీడియా సంస్థలకు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది, అంటే ఐఎన్పిఆర్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఐఎన్పిఆర్ ఎవరి చేతుల్లో ఉంది ఇప్పుడు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది ఐఎన్పిఆర్. అవును, గతంలో ఏం జరిగింది అనేది లోతుగా మనం విచారణ జరపాలి, ప్రస్తుతం కూడా ఏం జరుగుతుంది అనేది విచారణ జరపాలి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే, ఐఎన్పిఆర్ అధికారులు లేదా ముఖ్యమంత్రి గారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నియమ నిబంధనలు లేకుండా నమస్తే తెలంగాణ పత్రికకు కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చినట్టుగా ఇటీవలే మనం సమాచార హక్కు చట్టం ద్వారా బయటపెట్టడం జరిగింది. అట్లనే టీ న్యూస్ కూడా ఇష్టం వచ్చినట్టుగా యాడ్స్ ఇచ్చినట్టుగా బయటపెట్టడం జరిగింది. అంటే దీని అర్థమైంది, వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం అవసరమైతే వాళ్ళ పత్రికలకు ఇచ్చుకుంటారు, లేకపోతే ఆయా పత్రికలకు ఇచ్చినట్టుగా ఆ బిల్స్, దొంగ బిల్స్ సృష్టించి డబ్బులు తీసుకుంటారు. ఇందులో ఖచ్చితంగా ముఖ్యమంత్రి కానీ లేదా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఇతర అధికారుల లేదా నాయకుల పాత్ర స్పష్టంగా కనబడతా ఉంది. దీంట్లో లోతైన విచారణ జరగాలి. చిన్న పత్రికల కాడ్సిమ్ అంటేనేమో దానికి సర్క్యులేషన్ లేదని, ఎక్కడ ప్రింట్ అవుతుందని, ఏం చేస్తున్నారు అనేటువంటి రకరకాల వాదనలతోటి 100,000 రూపాయలు యాడ్స్ ఇవ్వడానికి 100,000 ప్రశ్నలు వేస్తున్నటువంటి ఐఎన్పిఆర్ అధికారులు 12 కోట్ల రూపాయల యాడ్స్ ఎట్లా ఏ రకంగా ఇచ్చారు, వాటికి సంబంధించినటువంటి బిల్స్ మన ప్రభుత్వం బయట పెట్టలే, ప్రభుత్వము దీనికి సంబంధించి ఈడ ఏం అక్రమం జరిగింది అని చెప్పి గుర్తించలే, ఆ యాడ్స్ రాలేదని కూడా మన ప్రభుత్వం వైపు నుంచి ఐఎన్పిఆర్ వాళ్ళు గుర్తించలే. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే
ఆ సంస్థనే వాళ్ళ ఇంటర్నల్ ఆడిట్లో బయటపడి వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చారు కానీ మనం యాడ్స్ ఇవ్వలేదు అనే ఒక ఇంటర్నల్కి సంబంధించిన ఇంటర్నల్ ఆడిట్లో బయటపడేటువంటి అంశాలు బహిర్గతమైన దానిపైన వాళ్ళు ఇక్కడ ఏజెన్సీ ఏదైతే ఉందంటే అమెరికాకు సంబంధించిన కంపెనీకి మన తెలంగాణలో ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీ మీద చర్యలు తీసుకున్నారు. అంటే ఈ రకంగా రకరకాల కుంభకోణాలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇలా చిన్న పత్రికలకు యాడ్స్ ఇమ్మంటే చిన్న పత్రికలకు 100,000 రూపాయలు యాడ్ ఇవ్వడానికి 100,000 ప్రశ్నలు వేస్తున్నారు. అట్లనే చిన్న పత్రికలను అసలు గుర్తించడం లేదు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ కోసమే పనిచేసినటువంటి జర్నలిస్టులు కానీ చిన్న పత్రికలు కానీ చిన్న పత్రికల యాజమాన్యాలు కానీ ఇలా రోడ్డున పడ్డాయి. తెలంగాణను ఎవరైతే వ్యతిరేకించారో, తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేశారో, తెలంగాణ వద్దని చెప్పి ఎవరైతే గొంతెత్తారో వాళ్లే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్నారు. మీడియాలో కూడా ఆయా పత్రికలకు ఆయా సంస్థలకే పెద్ద ఎత్తున నిధులు అందుతా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ సంస్థలే, ఈ అధికారులే, ఈ నాయకులకు కానీ లేకపోతే అధికార పార్టీలో ఉన్న నాయకులకు లేదా ప్రభుత్వంలో ఉండే ప్రజాప్రతినిధులకు దగ్గర వారై ఉండడం, ముడుపులు అందించడం, తద్వారా వీళ్ళు లబ్ధి పొందడం అంటే ఫిట్ ప్రోకో అంటారు చూసినా, వాళ్ళ ద్వారా వీళ్ళు లబ్ధి పొందుతున్నారు, వీళ్ళ ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఈ పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. ఈ అవినీతిని వెంటనే బయటికి తేయాలి, అధికారులపైన చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ముఖ్యమంత్రి పైన కూడా ఈ విషయంలో ఏజెన్సీలు విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ డిమాండ్ చేస్తా ఉంది. చిన్న పత్రికలకు వెంటనే యాడ్స్ ఇవ్వాలని చెప్పి కూడా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది. రైట్, కపర్వాస గారు మీరు లైన్లోనే లైవ్లోనే సిద్ధ అందుబాటులో ఉండండి. మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు కల్లూరి శ్రీనివాస రెడ్డి కూడా మన లైవ్లో జాయిన్ అవుతున్నారు, మన చర్చలో పాల్గొంటున్నారు. అయితే ఒక విషయాన్ని కపర్వసాద్ గారు చెప్తున్న దాని ప్రకారం అయితే చిన్న పత్రికలకు ఈ ప్రభుత్వం ఎటువంటి యాడ్స్ ఇవ్వలేదు అని చెప్తున్న సందర్భంలోనే తెలంగాణ కాంక్షను రగిలించిన రాజ్ న్యూస్ను కూడా ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది, ఒక యాడ్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రజల సమస్యలను ప్రజల గొంతుకగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంటే ప్రభుత్వం మాత్రం మాకు వ్యతిరేకంగా రాజ్ న్యూస్ పనిచేస్తుంది అన్న ఉద్దేశంతో రాజ్ న్యూస్కి ఇంతవరకు గత 7 సంవత్సరాల్లో ఒక చిన్న ప్రకటనను కూడా ఇవ్వలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది కేవలం తమకు బాకా ఊదే పత్రికలకే ప్రభుత్వం కోట్లు దోచిపెడుతుంది, కోట్లు యాడ్స్ రూపంలో కట్టబెడుతుంది తప్పించి ప్రజల కోసం పనిచేస్తున్న మీడియా సంస్థలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది దీంతో పాటుగా కల్లూరు శ్రీనివాసరెడ్డి గారితో ఈ చర్చను కొనసాగించే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాసరెడ్డి సార్. శ్రీనివాసరెడ్డి గారు వినిపిస్తుందా అండి? సార్ ఏం సార్ ఇది, ఎట్లా చూడాలి ఈ దాదాపు 12 కోట్ల స్కామ్ బయటపడ్డ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తుంది. ఈటెల రాజేందర్ మీద ఒక ఫిర్యాదు రాగానే ఆగమేఘాల మీద ప్రత్యేక అధికారుల బృందాన్ని అక్కడికి పంపించి విచారణ చేసి దాదాపుగా ఆయన భూములను లాక్కున్నంత పనిచేసిన ఈ ప్రభుత్వము సీఎం కేసీఆర్ శాఖలోనే ఈరోజు 12 కోట్ల అవినీతి ఆధారాలతో సహా బయటపడింది. ఇంకా ఆధారాలు దొరకనివి బయటపడింది, ఇంకా 100 కోట్లు ఉంటాయి అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? అంటే మీడియాలో వచ్చిన కథనం ప్రకారం చూస్తే ఇందులో 2 స్కాములు జరిగినట్టుగా మనకు తెలుస్తున్నది. 12 కోట్లే కాకుండా 42 కోట్ల వరకు ఇందులో ఓ స్కామ్ జరిగినట్టుగా కథనాలను బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం, ప్రధానంగా 2015లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దాదాపుగా 11 కోట్ల చిల్లర అసలు పని చేయకుండా బిల్లులు తీసుకున్నారనేది కథనంలో వచ్చినటువంటి వార్త. కాబట్టి ఇది 11 కోట్లు ఏకాఏకిన మింగేసి పనే చే అంటే అడ్వర్టైజ్మెంట్ పనే చేయకుండా సమాచార శాఖ నుంచి వాళ్ళు లబ్ధి పొందిందంటే ఈ ప్రభుత్వంలో ఇంత ఓపెన్గా కరప్షన్ జరుగుతుందా అనే దానికి అదొక సాక్ష్యం. అంటే మీడియాలో అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించి చిన్న పత్రికలను అనగదొక్కుతున్న పరిస్థితి అయితే మనకు అందరికీ కనపడుతుంది. ప్రధాన పత్రికలకు ప్రధాన పత్రికలు వంతపాడడం, ఈ ప్రభుత్వానికి ప్రధాన పత్రికలకి నిధులు కేటాయించడం, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, ఐఎన్పిఆర్ నుంచి ఉన్నటువంటి కథనాలన్నీ వచ్చినప్పుడు 7 సంవత్సరాలుగా అదే కథనం జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు చిన్న పత్రికల విషయం ఏందన్నప్పుడు మీరు అన్నట్టుగా రాజ్ న్యూస్కు సంబంధించి కానీ ప్రజా సర్వీసులో ఒక మీడియా సంస్థలు ఎన్ని పనిచేస్తున్నాయి ఏంది అనేది ప్రభుత్వం దగ్గర ఏమీ లెక్కలేదు. ప్రభుత్వానికి బాకా ఉదే మీడియాకు మాత్రమే నిధుల కేటాయింపు అనేది జరుగుతున్నది, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంత పెద్ద స్కామ్ నిజంగానే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్న శాఖల్లోనే జరిగినప్పుడు ఈరోజు మీడియాలో వస్తున్నప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకోవాలి, దర్యాప్తు జరిపించాలి. లేదు, ఈ ప్రభుత్వం స్పందించలేదు ఆ కథనం మీద అంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పాత్ర కూడా అందులో ఉండి ఉంటుందని మాత్రం అనుమానాలు ఖచ్చితంగా మనకు వస్తాయి. రైట్, కపర్వసాద్ గారు
కపర్ ప్రసాద్ గారు, ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ దేశంలో ఆ ఎమర్జెన్సీని ప్రయోగించి మీడియాను కూడా బంధించిన ఆ కాలంలో ఎల్కే అద్వానీ మీడియా గురించి ఒక మాట చెప్తూ ఉండేవారు. అదేంటంటే మీడియాను వంగి నడమని ఇందిరాగాంధీ ఆర్డర్ చేస్తే ఈరోజు ఆ మీడియా మొత్తం కూడా ఆ కింద నేల మీద పాకే పరిస్థితి మీడియాకుంది. అంటే మీడియా వెన్నెముక లేకుండా వ్యవహరిస్తుంది అని చెప్పి ఎల్కే అద్వానీ ఎమర్జెన్సీ సమయంలో మీడియా గురించి ఊటంకించారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైతే ఏ పత్రికలు అయితే ప్రభుత్వానికి బాకా ఊతాయో అండగా నిలుస్తాయో వాటికి కోట్ల రూపాయల ముడుపులు అప్పచెప్తున్న ఈ ప్రభుత్వము తటస్థంగా నిష్పక్షపాతంగా ప్రజల గొంతుగా వినిపిస్తున్న మీడియా సంస్థలను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. అదే సమయంలో ఈ 12 కోట్ల స్కామ్ బయటపడ్డా ఇప్పటి వరకు కూడా తేలుకుట్టిన దొంగల్లా ఒకరు అధికార పార్టీకి సంబంధించిన ఒక్క నేత కూడా దీని గురించి స్పందించట్లేదు. దీన్ని ఎట్లా చూడాలి మనం? మీడియా లేదు, ఇక్కడంతా మాఫియా మాత్రమే ఉంది. ఓకే, ఎందుకంటే ఈ ప్రధాన పత్రికలలో వాళ్లకు సంబంధించిన వార్తలు మాత్రమే రాసుకుంటారు, వాళ్ళకు సంబంధించిన అంశాలని మాత్రమే ప్రధాన శీర్షికలు చేస్తారు. ప్రజలకు సంబంధించిన అంశాలు, ప్రజలకు సంబంధించిన వార్తలు వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు 2 పత్రికలు 3 పత్రికలు రాజకీయంగా వాళ్ళు ఒక వ్యూహం పన్నుతారు. ఈ వ్యూహంలో ఒక వ్యక్తిని పైకి లేపాలి అంటే వెంటనే దానికి సంబంధించిన ప్రధాన వార్తల్ని ప్రధాన శీర్షికలుగా వేసి ఆ ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించేటువంటి పరిస్థితి ఎలా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదంతా కూడా గమనించే ప్రజలు ఎలా మీడియాను పట్టించుకోవడం మానేశారు. వాస్తవంగా వాస్తవ పరిస్థితి చూస్తే ఆ మీడియా సర్కులేషన్లు విపరీతంగా తగ్గిపోయినాయి, వాటిని చదివే వాళ్ళు తగ్గిపోయినరు, చదివినా వాళ్ళు ఎంత తప్పుడు వార్తలు రాస్తున్నారో కూడా ప్రజలకు అర్థమైపోతా ఉంది. దీనికి చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను. బండి సంజయ్ పాదయాత్ర జరుగుతూ ఉంటే మీడియాలో వస్తున్నటువంటి కవరేజ్ని మనం చూస్తే ఏ రకంగా ఉంది, అదే ఇతర పార్టీలు చిన్న చిన్న మీటింగులు పెట్టుకొని లేదా ఇతరత్ర చేస్తే వాళ్ళ మీడియా కవరేజ్ ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వీళ్ళు ఒక ప్రజల యొక్క మైండ్ సెట్ను మార్చడం కోసం వాళ్ళకు అనుకూలమైనటువంటి అంశాలనే లేవనెత్తి ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ప్రజల అభిప్రాయాన్ని వీళ్ళు రాయట్లేదు, వీళ్ళ అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దుతా ఉంది. అందులో భాగంగానే గతంలో తెలంగాణ వచ్చినప్పుడు వచ్చిన సందర్భంలో కూడా జరిగింది ఏంటంటే తెలంగాణ వస్తే తెలంగాణ పత్రికలకు చిన్న పత్రికలకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ పత్రికలు గొంతైతాయి, వాళ్ళు ఆర్థికంగా పత్రికలు నిలదొక్కుంటాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు 7 సంవత్సరాల కాలంలో చిన్న పత్రికల యజమానులందరూ కూడా మొత్తంగా పత్రికలను మూసుకొని ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడుతూ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది. కానీ అదే తెలంగాణను వ్యతిరేకించినటువంటి పత్రికలు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి పత్రికలు సమైక్యాంధ్ర ఉండాలి అని చెప్పి బ్యానర్లు పెట్టి గొంతులు చించుకొని హైదరాబాద్లో కూడా సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంది అని చెప్పి రాసినటువంటి పత్రికలు మీడియా అంతా కూడా ఇలా కేసీఆర్కు దగ్గరైనరు. ఓకే, ముఖ్యమంత్రి వాళ్ళనే పెంచి పోషిస్తూ ఉన్నాడు, వాళ్ళకే కోట్లాది రూపాయలు ఆడిస్తూ ఉన్నాడు. ఇలా ఒకటి జరుగుతూ ఉంది ఏంటంటే మనం ప్రధానంగా గమనించాలి, ఒకటే రాష్ట్రం ఉన్నప్పుడు ఒకే యాడ్ వచ్చేది, కానీ ఇప్పుడు ఈ పెద్ద పత్రికలకు 2 రాష్ట్రాలైనా 2 యాడ్స్ వస్తున్నాయి. అంటే డబుల్ లాభం వీళ్ళకు. తెలంగాణ ఏర్పడడం వల్ల లాభపడ్డది ఎవరున్నారు అంటే ఇవాళ ఆంధ్ర పెద్ద పత్రికలు మాత్రమే తెలంగాణ ఏర్పడడం వల్ల లాభపడ్డాయి. వీళ్ళకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి యాడ్స్ వస్తున్నాయి, తెలంగాణ ప్రభుత్వం నుంచి యాడ్స్ వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి జోకుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో పడతలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే ఈ రకమైనటువంటి దోపిడీని పత్రికలు కొనసాగిస్తూ ఉన్నాయి. చిన్న పత్రికల గొంతు పైన కేసీఆర్ ఉక్కుపాదం మోపి నులిమి చంపేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని ప్రజలు పాఠకులు ఆలోచన చేయాలి. వాస్తవమైనటువంటి తెలంగాణ వాదులు ఎవరు, తెలంగాణ ప్రజల బాధల్ని పైకెత్తి చూపుతున్నది ఎవరు, వాళ్ళ వైపున ప్రజలు నిలబడాలని చెప్పి తెలంగాణ జర్నలిస్ట్ అని కోరుతా ఉంది. మేము గతంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక 5,000 కిలోమీటర్ల బస్సు యాత్ర చేసినాం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి. అంటే తెలంగాణలో ప్రజలు పడుతున్నటువంటి బాధలు ఏంది తెలుసుకుందామని చెప్పి చెప్పినాం. ఇలా పత్రికలలో వచ్చే వాటికంటే భిన్నంగా ఉన్నాయి, అవన్నీ కూడా పత్రికల్లో రావట్లేదు, ఎత్తి చూపే వాటిని ప్రభుత్వం దూరం పెడతాం. కాబట్టి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన ఉపయోగం లేదు, ఖచ్చితంగా ఈ ప్రజల బండారాన్ని ప్రజలు బయట పెడతారనేది స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ సార్, థ్యాంక్స్ కపర్ ప్రసాద్ గారు. ఫైనల్గా మనం కల్లూరు శ్రీనివాస రెడ్డి గారి దగ్గర ఈ చర్చను ముగించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం సార్ ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో మరీ ముఖ్యంగా రజాకార్ వ్యతిరేక ఉద్యమంలో ముంజేతిని నరికినా కూడా కలాన్ని విడిచేది లేదు అని చెప్పి షోయబుల్లా ఖాన్, ప్రముఖ జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ ఆ రోజు నినదించాడు. ఆ నినాదాలు ఎట్టిపోయాయి తెలంగాణలో? ఇంత చేస్తున్నా ప్రభుత్వము ఆ మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నా, యాడ్స్ రూపంలో ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా ఎందుకు మరి ఈ మీడియా ప్రభుత్వ తప్పులను తిప్పికొట్టట్లేదు, చైతన్యంతో ముందుకు సాగటం లేదు, ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా ఇప్పటిదాకా అసలు కేసీఆర్కు ఎదురు లేదనే రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే మీడియాను మేనేజ్ చేయడంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందనడంలో ఎవరికి అనుమానం లేదు.
కాబట్టి తెలంగాణ ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు ఉద్యమకాలంలో ఏ పత్రికలు అయితే సమైక్యవాదాన్ని కోరినాయో అవే పత్రికలు ఇవాళ కేసీఆర్ బాకా వదుతున్నాయి, భజన చేస్తున్నాయి అనేది పబ్లిక్ నోటీస్ దాకా పోయిన విషయమే. కాకపోతే ఈ ప్రభుత్వంలో వాళ్ళు దాన్ని ఏమి సిగ్గేమనుకోవడం లేదు కాబట్టి నిర్భయంగా కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఈ స్కామ్లకు సంబంధించి కూడా ఆ పత్రికలకు యాడ్స్ జరిగింది జరగవచ్చు, ప్రభుత్వంలో అధికారులు ఐఎన్పిఆర్కి సంబంధించిన వాళ్ళకు కూడా అక్కడ అలో ఎవరికి ఉంటుంది నరేష్ గారు మీకు కూడా చాలా మేరకు తెలిసే ఉంటుంది. ఇది ఆంధ్ర మీడియాకు సంబంధించిన వ్యక్తులకు ఎన్పిఆర్లో ఉన్నటువంటి అధికారులకు అవినాభావ సంబంధం దగ్గర సంబంధాలు చాలా మేరకు సమైక్య పాలనలో ఏ రకంగా కొనసాగినాయో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనూ అదే విధంగా కొనసాగుతుందనేది మనకి ఈ ఏడేళ్ల కాలంలో అర్థమవుతున్నటువంటి విషయం. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మీడియా పెరిగిందా, ప్రింట్ మీడియా పెరిగిందా, ఎలక్ట్రానిక్ మీడియా పెరిగిందా అంటే పెరిగిన పరిస్థితి అయితే లేవు. పెరిగిందల్లా ఆంధ్ర మీడియానే తప్ప తెలంగాణ మీడియా పెరగలేదు. కాబట్టి ఇక్కడ డెఫినెట్లీ ప్రభుత్వంలో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ అనేది ఆంధ్ర మీడియా చేతుల్లోనే ఉంది. ఆంధ్ర మీడియాకే సంబంధాలు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడిప్పుడే కొద్దిగా చిన్నపాటి మీడియాలో కావచ్చు, చిన్నపాటి పత్రికలు కావచ్చు, ఏదైనా కావచ్చు ముందుకు వస్తున్నమాట వాస్తవం. కానీ వాళ్ళను బతికించే పరిస్థితుల్లో కేసీఆర్ లేడు, కేసీఆర్ ప్రభుత్వం లేదు అనేది మరోసారి రూఢి అవుతుంది. రైట్. అందులో జరుగుతున్న కరప్షన్ మీద మాత్రం ఈ బాధ్యత ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిదే అని చెప్పాలి. ఎందుకంటే అతని దగ్గరనే శాఖ ఉంది కాబట్టి ఈ కరప్షన్ మీద దర్యాప్తు చేపిస్తే ఎంతో కొంత నిజాయితీ చాటుకున్నట్టు అవుతుంది. కానీ దర్యాప్తు జరుపుతాడనే నమ్మకం మనకు ఎక్కడున్నది? ఎందుకంటే జరిగిన కరప్షన్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతోటే జరిగింది కాబట్టి దర్యాప్తు జరిపే అవకాశాలు ఉంటాయని అయితే మనమైతే అనుకోం. బట్ ఎనీహౌ ఇప్పటికీ సమైక్య పాలనలో మీడియాను గత ప్రభుత్వాలు ఏ రకంగా పోషించినాయో ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా అదే మీడియాను పోషిస్తుండడంలో ఎవ్వరికీ అనుమానం లేదు. రైట్ సార్. కల్లూరి గారు అండ్ దాని తర్వాత కప్పర ప్రసాద్ గారు మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు. తెలంగాణలో ఒక తటస్థ మీడియా, దాని తర్వాత ప్రజల పక్షాన పోరాడే మీడియా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్ న్యూస్ ఆ పాత్ర పోషిస్తూనే ఉంటుంది. ప్రజల పక్షాన ప్రజల గొంతుగా రాజ్ న్యూస్ ప్రభుత్వం యాడ్స్ ఇచ్చినా ఇవ్వకున్నా ప్రభుత్వము ఆ బెదిరింపులకు దిగినా కూడా రాజ్ న్యూస్ ఎప్పుడు కూడా వెనకడుగు వేయదు. ప్రజల పక్షానే తెలంగాణ ఉద్యమ కణం రాజ్ న్యూస్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు బాసటగా నిలిచింది. తెలంగాణ 3.5 కోట్ల ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి చాటింది. ఊరు వాడలో తెలంగాణ భావజాలాన్ని విస్తరింపజేసేందుకు రాజ్ న్యూస్ విశేషంగా కృషి చేసింది. రాజ్ న్యూస్తో పాటుగా ఎన్నో తటస్థ సంస్థలకు ఈరోజు యాడ్స్ ఇవ్వకుండా వాటిని చిన్నచూపు చూసే ప్రయత్నం చేస్తోంది అన్న ఒక అభిప్రాయాన్ని కూడా విశ్లేషకులు కల్లూరు శ్రీనివాసరెడ్డి, దాంతోపాటు కప్పర ప్రసాద్ గారు వీరిద్దరు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.